తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం. అర్హులైన పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలు లక్షలాది రూపాయలకు అమ్ముకుని తమకు అన్యాయం చేశారంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకుల రాజాను ప్రతిపడ మండలం ధర్మవరం 72 మంది మహిళలు కలిశారు. జియో ట్యాగింగ్ అయ్యి ఫ్లాట్ నెంబర్ తమకు కేటాయించిన తర్వాత వేరే వారికి అవి కేటాయించారంటూ రాజా వద్ద మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్, ఆర్డీఓలు స్థానిక నాయకులతో కుమ్మక్కాయి అర్హులకు దక్కాల్సిన ఇళ్ల స్థలాలు లక్షలకు అమ్ముకున్నారని రాజా వద్ద మహిళలు వాపోయారు. మహిళలతో కలిసి రాజా మీడియాతో మాట్లాడారు. 175 నియోజకవర్గాలలో అత్యంత అవినీతిపరుడైన ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ రాజా విమర్శించారు. పేదల ఇళ్ల స్థలాలను లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం దారుణమని రాజా అన్నారు. అర్హులైన 72 మందికి జియో ట్యాగింగ్ ఫ్లాట్ కేటాయింపు అయిన తర్వాత అధికారులు వేరే వారికి కేటాయించడం ఏంటని ఈ సందర్భంగా రాజా ప్రశ్నించారు. ఇల్లు ఉన్నవారు గతంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పొందిన వారికి మళ్లీ స్థలాలు కేటాయించి అర్హులైన పేదవారికి అన్యాయం చేయడం దారుణమని రాజా అన్నారు. గతంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు పొందిన వారికి వివరములు, ఇండ్లు ఉన్నవారి వివరములు ఆధారాలతో సహా మీడియా ముందు రాజా చూపారు. తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలు వేరే వారికి కేటాయించి తమకు అన్యాయం చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమం చేస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి అంతేకాదు, నేను చెప్పేది 72 మంది గురించి, అక్కడ మిగతా వాళ్ళు ఎవరైతే ఇళ్ళు కట్టుకుంటున్నారో వాళ్ళ విషయంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పుకోవడం నేను సందర్భంగా తెలియజేస్తాను. నిరుపేదలకి ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఈ స్కీమ్ అని చెప్పి అడుగుతున్నా. మరి పేదవాళ్ళని మానేసి ఆల్రెడీ ఇళ్ళున్న వాళ్ళని, ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళని వాళ్ళకి ఎందుకు మంజూరు చేశారని అడుగుతున్నా. వెంటనే కూడా వాటన్నింటినీ రద్దు చేయండి, మర్యాదగా వెంటనే కూడా రద్దు చేసి ఆ గ్రామంలో ఎవరైతే ఇళ్ల స్థలం లేక బాధపడుతున్నారో, ఆ గ్రామంలో ఎవరైతే ఇల్లు లేక బాధపడుతున్నారో ఈ ప్లేస్లో వాళ్ళకి మంజూరు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మరి దాదాపుగా చాలామందికి ఇల్లున్న వాళ్ళకు కూడా వీళ్ళ ఇళ్ల స్థలం హౌసింగ్ మంజూరు చేశారు. వీళ్ళు మంజూరు చేసినటువంటి పేర్లు ఇవి. ఈ పేర్లలో మరి పూర్తి ఆధారాలు పెట్టాం. మరి ఈ పేర్లకు సంబంధించి ఎవరెవరు పన్ను కడుతున్నారు, ఇంటి పన్ను కడుతున్నారో ఇంటి పన్ను కట్టే రసీదులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. హౌస్ ట్యాక్స్ కట్టేటువంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీని మీద కూడా కలెక్టర్ గారు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి రిమైండ్ చేస్తున్నాను. వీళ్ళు పక్కన పెట్టి పేదవాళ్ళ దగ్గర భూమి మరి స్థలాలు లాక్కుని ఏదైతే ధనికులకి వీళ్ళు అమ్ముతున్నారో వాటి అన్నింటినీ కూడా వెంటనే రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి అందరికీ కూడా ఈ స్థలాలు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి. స్పందించకపోతే దీని మీద తీవ్రమైన పోరాటానికి సిద్ధమవుతాం. నేనే కాదు, పార్లమెంట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి పేదవాడికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హౌస్ నెంబర్ నందమ్మ సెంటర్ 10 నెంబర్ హౌస్ నెంబర్ చెప్పేస్తారు. నాకు పట్ట ఇస్తారన్నారు సార్, ఇప్పటికి నాకు పట్ట ఇవ్వలేదండి. మరి నా పరిస్థితి ముగ్గురు పిల్లలండి, నేను వచ్చి 10 సంవత్సరాలు పైన అవుతుందండి. మేము వ్యవసాయం చేసుకుంటామండి, మాకు ఏ దారి లేదండి. మరి న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. చాలా తిట్లు తిట్టి నన్ను ఆఫీస్ రూమ్లో చేరుకోమన్నారు. అక్కడికి నేను చాలా సార్లు అడగడానికి ప్రయత్నించాను, మీ రూమ్లో ఉండడానికి కుదరదు, మీ అమ్మగారు తీసుకెళ్తాను మాట్లాడినాను. చెప్పారండి, చెప్తే ఫ్లాట్ నెంబర్ 22 నెంబర్ అన్నారండి. మేము వచ్చి ధర్మాన గ్రామం వచ్చి 30 సంవత్సరాలు పైన అయిందండి. నాకు సంవత్సరం అంటే నా పట్ట కూడా ఆరోగ్యం బాగాలేదండి. దాని కొరకు నా పట్ట ఎంత కాదు చేశారో తెలియట్లేదండి. నా పట్ట ఇప్పించవలసిందిగా పెద్ద నెంబర్ కోర్టు ఆఫీస్. మేము వచ్చి ధర్మాన వచ్చండి, 40 సంవత్సరాలు ఏంటండి, నాకు ఇస్తారం అంటే రాలేదండి. మనం పెట్టామండి, పట్ట వచ్చిందని చెప్పారండి. కేటకారం 31 అండి. నేను వెళ్ళానని ఫోటో తీసుకున్నారండి. అందులో మరి ఇంటికి వెళ్ళిన నీకు రేపు పట్ట ఇస్తున్నారన్నారండి. మరి పంచాయతీకి వెళ్ళానండి, అందరికి ఇచ్చారు కానీ నాకు పట్ట ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదని 2-3 సార్లు వెళ్ళానండి.